ఒక రైతు అప్పు కోసం భార్య మెడలోని పుస్తల తాడు గిరిపెట్టిన సందర్భాలు విన్నా కానీ ఒక వృద్ధురాలు వితంతు పెన్షన్ కోసం తన మనమరాలి కాళ్ళ పట్టకొలుసులు గిరిపెట్టిన సంఘటనలు సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్లగూడెంలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్లగూడెం గ్రామంలో వితంతు పెన్షన్ రాక గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన వృద్ధురాలు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కనికరించలేదు గతంలో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దత్తత తీసుకున్నారు కానీ అదే గ్రామంలో పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది పై అధికారులకు చెప్పుకుందామంటే వారి దగ్గర డబ్బులు లేక నానా ఇబ్బందులకు గురికావటం జరిగింది పక్కనే ఉన్న కంది మండల కేంద్రానికి రావటానికి వారి వద్ద డబ్బులు లేకపోవడంతో తన మనుమరాలి కాలగుల్సను గిరిపెట్టి డబ్బులను తీసుకువచ్చి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన వారికి వితంతు పెన్షన్ రావటం లేదు ఆ అభాగ్యులపై మీటి ప్రత్యేక కథనం